హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈ రోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే బ్లౌజ్ వర్క్ మెటీరియల్ విత్ డీటెయిల్స్ అనమాట అంటే ఎవరికైనా ఇప్పుడిప్పుడే వర్క్ నేర్చుకుని హ్యాండ్ వర్క్ అంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజెస్ పైన వర్క్స్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళకి మెటీరియల్స్ గురించి కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్దాము తర్వాత మటీరియల్స్ ఎక్కడ బాగుంటాయి ఎలా తీసుకుంటే బాగుంటుంది మనకు తక్కువ కాస్ట్ లో అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చింటే కల్పన కిషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఆ తర్వాత మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడిప్పుడే కుట్టే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయండి అంటే ఎలా తీసుకోవాలి కుందన్స్ ఎంత తీసుకోవాలి అనేది కొన్ని ఐడియాస్ అనేవి అప్పటికప్పుడు కొన్ని కొన్ని మాత్రమే తెచ్చుకొని ఇవి సరిపోతాయిలే అని చెప్పేసి అలాంటి ఐడియాతో ఉంటారు అలా ఎప్పుడు ఉండకూడదండి ఒక వన్ వన్ తులం అనేది ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకోండి ఎప్పుడే కానీ మనకి గనక ఒకవేళ తీసుకున్న మెటీరియల్ యూజ్ చేసిన తర్వాత ఇంకా కావాలి అనుకుంటే షాప్ కి వెళ్ళాక అవి దొరకకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది బ్లౌజ్ అనేది సగంలో ఆగిపోతుంది అందుకే మనం ముందే కొంచెం ఆలోచించి ఒక వన్ తులం అలా మనం ఎక్స్ట్రా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఉండిపోతుంది కదా మన వర్క్ కూడా సూపర్ గా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ కొన్నింటి వరకు విత్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసుకోండి మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను రీసెంట్ గా బేగం బజార్ వెళ్లాను కదా అక్కడ నేను ఒక షాప్ లో కొన్ని మెటీరియల్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ నా దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కాకపోతే అంత దూరం వెళ్లాను కదా షాప్ కనపడింది అనేసి కొన్ని మటీరియల్స్ తీసుకున్నాను అనమాట అసలు ఎలా ఉంటాయి ప్రైసెస్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను అది ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి ఫస్ట్ షాప్ కి వెళ్ళేసి రండి అక్కడ ఏమేమి ఉన్నాయి మెటీరియల్ ఏంటి అనేది అంతా మీకు చూపిస్తాను దెన్ నేను నా మెటీరియల్ కలెక్షన్ మీకు చూపెడతాను ఓకే ఒకసారి షాప్ చూసి వచ్చేసేయండి ఈ మెటీరియల్ షాప్ నేమ్ వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి బేగం బజార్ లో ఉంది హోల్సేల్గా మనకి ఒకవేళ మెటీరియల్ కావాలంటే ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట వచ్చేసి మొత్తం హ్యాంగింగ్స్ లట్కన్స్ తర్వాత నీడిల్స్ కుచ్చు వర్క్కి యూజ్ చేసే మటీరియల్స్ కుందన్స్ తర్వాత హ్యాండ్ వర్క్కి యూజ్ చేసే ఎవ్రీథింగ్ ఉంటాయండి మనకు కింద వచ్చేసి మొత్తం పళ్ళు వర్క్కి యూజ్ చేసే మెటీరియల్ ఉంటుంది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి ఎక్కువ బల్క్లో తీసుకోవాలంటే మాత్రం చాలా బెటర్ అండి ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా లేసెస్ ఇంకా థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ జారీ థ్రెడ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి మిషన్ స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈ లేసెస్ చాలా బెటర్ ఆప్షన్ అండి చాలా చీప్గా వస్తాయి మనకి బల్క్ వైజ్గా తీసుకుంటే పైన చూసారా టోటల్ థ్రెడ్స్ అనమాట ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఎక్కడ చూసినా లేసెస్ ఏ కనబడతాయి కలర్ఫుల్ వెరైటీ వెరైటీ మోడల్ ప్రజెంట్ ట్రెండ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్లోరు ఇక్కడ మొత్తం కుందన్ కలెక్షన్ ఉంటుందండి ఎవ్రీథింగ్ ప్యాచెస్ పక్కన టబ్లో కనపడుతున్నాయి కదా ప్యాచెస్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుండి ప్యాకెట్ ఉంటుంది నేను చూసే కుందన్ ప్యాకెట్స్ కూడా భలే ఉన్నాయండి ఒక్కొక్క కుందన్ ప్యాకెట్ ఒక్కొక్క మోడల్ ఉంది కొన్ని నేను యూజ్ అయ్యేంత వరకు చూసి కొన్ని తెచ్చుకున్నాను ఇక్కడే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఎవరికైనా యూజ్ ఉంటే కంపల్సరీ ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఈ హోల్సేల్ మటీరియల్ షాప్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేసుకోండి షాప్ లో ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాను యాక్చువల్ గా ఈ మిర్రర్ ప్యాకెట్ ఈ మిర్రర్ ప్యాకెట్ వచ్చేసి వన్ కేజీ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వచ్చిందండి చూడండి ప్రైస్ కూడా ఇక్కడే ఉంది వేరొక షాప్ లో అడిగితేనేమో టూ సిక్స్టీ చెప్పాడు ఈ షాప్ లో వచ్చేసి నాకు వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది వన్ కేజీ మిర్రర్స్ అండి అసలు చాలా బ్లౌజెస్ కి డ్రెస్సెస్ కి మంచి మంచి డిజైన్స్ వేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్లూ అండి గ్లూ వచ్చేసి మనకి సింగిల్ గా మనకు ఒక్కటైనా బయట తీసుకుంటే యాక్చువల్ గా దీని మీద ఉన్న ప్రైస్ కే వస్తుంది ఈచ్ వన్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ అనమాట బయట నైన్టీ ఫైవ్ రూపీస్ కి నాకు బాక్స్ మొత్తం వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది నాకు బాగా నచ్చాయి ఇది బ్లౌజ్ వర్క్ గానీ లేదంటే హ్యాంగింగ్స్ లక్కన్స్ కి గానీ యూజ్ చేయొచ్చు ఈచ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బానే ఉంటుందండి ప్రైస్ ఈ సరా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి మంచి రెడ్ కలర్ అనమాట ఇది నాకు నైంటీ రూపీస్ కి పాకెట్ వచ్చిందండి మొత్తం సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఓకే నెక్స్ట్ మిర్రర్ ఫ్రేమ్స్ అండి ఇవి మనము ప్లాస్టిక్ మిరర్స్ గాని లేదంటే ఇలాంటి మిరర్స్ గాని ఉంటాయి కదా వీటికి ఫ్రేమ్ అనమాట బయట సైడ్ ఇది వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మనకి ప్రతి వర్క్ కి మనం యూజ్ చేసేది ఎక్కువ బాల్ అండి టూ సెవెంటీ రూపీస్ పడింది నాకు ఇది ఈ కుందన్స్ చూసారా ఈ కుందన్స్ అన్ని పాకెట్ వైజ్ గా తీసుకున్నానండి మనకి కామన్ గా బ్లాక్ ఒకటి గోల్డ్ ఒకటి పింక్ ఇట్లా ఈ షేడ్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా బ్లౌజర్స్ కి యూజ్ అవుతాయి కదా అనేసి నేను ఈ ప్యాకెట్స్ అన్ని తీసుకున్నాను ఇందులో కొన్ని ఏంటంటే కాస్ట్ ఫార్టీ రూపీస్ పాకెట్ ఉంది సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ ఉంది అనమాట ఇవి ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కాస్ట్ ఉంది ఇవి వచ్చేసి కుందన్స్ అనమాట బాగానే యూజ్ అవుతాయి చాలానే ఉన్నాయండి మనకు బయటైతే ఫిఫ్టీన్ రూపీస్ తులం అలా ఉంటాయి ఇవి ఎన్ని తులం వచ్చిందో నాకు ఐడియా లేదు కానీ పాకెట్ వైజ్ గా తక్కువే అని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కాసుల మాలా అండి మనం బ్లౌజెస్ కి కాసులు కుడతాం కదా ఈ పాకెట్ ఒక చైన్ తీసేసుకున్నాను ఈ చైన్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి యాక్చువల్ గా నాకు ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే వచ్చింది ఆ షాప్ లో చాలా రీజనబుల్ కదండి బల్క్ వైజ్ గా తీసుకునే వాళ్ళకైతే ఇంకా తక్కువ పడుతుంది అంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటారు వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది వచ్చేసి సిల్వర్ కాసులు అనమాట ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి నెక్స్ట్ క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంది చూడండి లక్ష్మి కాసు చాలా బాగుంది కదండి ఈ పాకెట్ వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ కి ఒకటి పడింది నేను టూ పాకెట్స్ తీసుకున్నాను మామూలుగా మనకు సిల్వర్ కాంబినేషన్ శారీస్ ఉంటాయి కదా ఆ బార్డర్స్ వైజ్గా మనకి బ్లౌజెస్ కి ఇలా సిల్వర్ కాసు పెట్టేసి చక్క సైడ్ కి తో డిజైన్ చేసాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి టూ పాకెట్స్ వచ్చేసి నాకు ఫార్టీ రూపీస్ కి వచ్చాయి నెక్స్ట్ నాకు ఆ షాప్ లో ఎక్కువ అంటే ఎక్కువ నచ్చినది ఏంటి అంటే ఇవ్వండి ఈ టూ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చాయండి టూ హ్యాండ్స్ కి టూ పెట్టేసుక నేను చక్కగా వర్క్ వేసేసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా మనకి అమ్మవారిది ఒక పెండెంట్ వచ్చింది ఇవి కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఇవి టూ పీసెస్ వచ్చాయి నాకు ఓకే ఇవి కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ కి వచ్చాయి నాకు నెక్స్ట్ వచ్చేసి పికాక్ మోడల్ అండి నాకైతే ఎంత నచ్చాయంటే ఇవి కూడా సేమ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి ఇవి ఎన్ని మొత్తం మనకి సిక్స్ వచ్చాయి కదా ఒక్క పెండెంట్ వచ్చేసి ఇక్కడ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది మనకు వచ్చేసి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ త్రీ పేర్స్ వచ్చాయండి నా దగ్గర ఒకటి బిగ్ ఫ్రేమ్ అండ్ నార్మల్ ఫ్రేమ్ ఉందండి ఈ ఫ్రేమ్ తీసుకుని ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది కానీ నేను చాలా తక్కువ యూజ్ చేశాను చూసారా ఇప్పటికి కొత్త దాని లాగే ఉంది ఇదైతే ఇప్పటిది కాదులండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫ్రేమ్ అనమాట నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉండొచ్చు అప్పట్లో మరి ఇప్పుడు ఎంతుందో నాకు ఐడియా లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్స్ అన్ని ఫిఫ్టీన్ రూపీస్ తులం అలా ఉంటాయండి నా కలెక్షన్ వచ్చేసి ఇలా ఉంది ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ తులం అలా ఉంటాయి ఇవన్నీ నేను కుట్టగా మిగిలిపోయినవి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చూడండి మోతీస్ ఇది ఏంటంటే మనకి హాఫ్ అండి హాఫ్ మోతీ అనమాట ఇది మనం అంటించి చుట్టూ ఏదైనా డిజైన్ లాగా కుట్టేసుకోవచ్చు ఇవి ఫిఫ్టీన్ రూపీసే ఇది కూడా ఫిఫ్టీన్ రూపీసేనండి ఇది వచ్చేసి మనకు షుగర్ బీడ్స్ అంటాం కదా బ్లౌజర్స్ కి యూజ్ చేస్తాము మనకు లైన్స్ కి గానీ లేదంటే కుందం చుట్టూ గానీ కుట్టేసుకోవచ్చు ఇది టెన్ రూపీస్ తులం వచ్చింది నాకు నెక్స్ట్ వచ్చేసి జర్ఖన్ అండి ఇది జర్ఖన్ చాలా బాగుంటది దీంతో కూడా వర్క్ చేస్తే ఇది బేస్ అనమాట స్టోన్ కి నేను ఒకసారి మీకు చూపెడతాను ఇలా మనం క్లాత్ పైన ఈ జర్ఖన్ బేస్ ని అంటించిన తర్వాత దీనిపైన మనం ఇలా స్టోన్ పెట్టేస్తాం అనమాట ఇలా ఉంటుంది స్టోన్ నెక్స్ట్ ఈ కింద బేస్ ఉంటుంది దీన్ని జర్ఖన్ అంటారండి చాలా యూజ్ చేస్తారు ఇది వర్క్స్ కి చాలా బాగుంటుంది ఇది కూడా తక్కువేనండి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ తులం అలా ఉంటుంది స్టోన్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ జర్ఖన్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది వర్క్స్ కి ఇది యూస్ చేసామంటే వర్క్స్ అనేవి చాలా బాగుంటాయి అండి ఇవి వచ్చేసి మనకి జర్దోసీ అంటాం కదా జర్దోసీ స్ప్రింగ్ అని కూడా అంటారు ఆ స్ప్రింగ్ కూడా డిఫరెంట్ ఉంటదండి తక్కువ కాస్ట్ లో అది కూడా ఉంటుంది కానీ దానికంటే కూడా ఇదే బాగుంటుంది నేను అప్పుడు ఇది మొత్తం ప్యాకెట్ వచ్చేసి నైన్టీ రూపీస్ కి తెచ్చుకున్నాను ఇదైతే తక్కువే తెచ్చానండి ఒక దీని మీద ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉంటది ఇది సిల్వర్ జర్ జర్దోసీ సిల్వర్ కలర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ది తెచ్చుకున్నాను ఇది వచ్చేసి నైన్టీ రూపీస్ తెచ్చుకున్నాను చాలా రోజులు వస్తుందండి ఇది చాలా బ్లౌజెస్ కి వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది పైపింగ్ థ్రెడ్ అండి కొంచెం మనం ఫిల్లింగ్ కి బ్లౌజ్ వర్క్ ఫిల్లింగ్ కి యూజ్ చేస్తాం కదా లోపల దీన్ని ఇలా అంటించేసి దీన్ని చుట్టూ మనం థ్రెడ్ తో కుడతాం అనమాట పైపింగ్ కి కూడా యూజ్ చేస్తారు ఇది వచ్చేసి చాలా పెద్ద బెండెల్ ఉంటుందండి ఇది థర్టీ అన్నమాట అనమాట వచ్చేసి మోతీ లేస్ అండి మనకి ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ రూపీస్ మీటర్ ఉంటుంది నేను ఎప్పుడో తీసుకున్నాను వైట్ శారీ వైట్ కలర్ కాంబినేషన్ శారీస్ కి బాగా యూజ్ అవుతుంది ఇది చాలా బాగుంటదండి స్టోన్ లెస్ అండ్ కాక ఇంక ఇది ఒక మోతీ లేస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లేస్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి నెక్స్ట్ ఈ కుందన్స్ ఈ మధ్య నాకు బాగా నచ్చుతున్నాయి కింద బేస్ వచ్చేసి కలర్స్ కలర్స్ లో ఉంటుందండి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ తులం అలా ఉంటుంది అనమాట ఇందులోనే కొంచెం ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క షేప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్స్ కి కూడా ఇలాంటి పచ్చలు యూస్ చేస్తున్నారు అండి ఇవి తులం వైజ్ గా వస్తాయి మనకి తులం వచ్చేసి ఇన్ని వస్తాయండి అండి ఇటు ఉన్న కొన్ని ఇంత ఇంతవరకే వస్తాయి తులం అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ తులం అలా ఉంటాయి ఈ పచ్చలు వీటితో కూడా నేను ఒక మంచి బ్లౌజ్ వర్క్ చూపెడతానండి మీకు త్వరలో థ్రెడ్స్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ థ్రెడ్స్ అంటాము వీటిని సిల్వర్ జరీ ఇది వచ్చేసి గోల్డ్ జరీ ఇది ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందండి ఇది మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది చాలా వర్క్స్ వస్తుంది కుర్చు వర్క్స్ కి ఇంకా బ్లౌజ్ వర్క్స్ కి కూడా ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కొంచెం పల్చగా ఉంటుంది అనమాట థ్రెడ్ అనేది చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ పెడితే ఇది కాస్త మందంగా ఉంటుంది అనమాట కాకపోతే రెండు బాగుంటాయి క్వాలిటీ ఇది తక్కువే అండి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఒకవేళ మీరు మీ వరకే కుట్టుకో కుట్టుకోవడానికి అలా అంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ట్వంటీ రూపీస్ అలా ఉంటది ఇది ఇది ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది ఇవన్నీ నా బ్లౌజ్ వర్క్ మటీరియల్ కలెక్షన్ అండి రీసెంట్ గా తీసుకున్నవి కొన్ని తర్వాత ఇంతకుముందు నా దగ్గర ఉన్నవి అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ రోలో వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి నెక్స్ట్ గ్లూ ప్యాచెస్ ఇంకా కుందన్స్ మిరర్ ఫ్రేమ్స్ మిరర్స్ థ్రెడ్స్ ఇంకా కుందన్స్ ఇంకా టూ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే యాంకర్ థ్రెడ్స్ జరీ థ్రెడ్స్ సిల్క్ అంటే సిల్వర్ జరి థ్రెడ్ నెక్స్ట్ గోల్డెన్ జరి థ్రెడ్ తర్వాత బీడ్స్ కుందన్స్ జర్దోసి సిల్వర్ అండ్ గోల్డ్ జర్దోసి తర్వాత జీరో సైజ్ బీడ్స్ ఇక్కడ వచ్చేస్తే కుందన్స్ ఉన్నాయి ఇంకా చిన్న ఫ్రేమ్ ఒకటి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ లాకెట్స్ ఇందాక మీకు చూపించాను కదండి పెద్ద సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీకి టూ ఇవన్నీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనమాట తర్వాత వచ్చేసి కాసులమాల వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది ఇవి టూ వచ్చేసి సిల్వర్ కలర్ కాసులు ఫైనల్లీ నా బ్లౌజ్ వర్క్ మటీరియల్ వచ్చేసి మొత్తం టోటల్ ఇంత ఉందండి ఓకే ఫ్రెండ్స్ నేను మీతో ఇదంతా షేర్ చేసుకున్నాను మీకు యూజ్ అని అనుకుంటున్నాను ఈ మటీరియల్స్ అన్ని యూజ్ చేసి హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ చేస్తున్నాం కదండి చాలా మంది ఏమడుగుతున్నారంటే ఇవి వాష్ చేస్తే కలర్ పోవా లేదంటే వాష్ చేస్తే ఊడిపోవా అని అడుగుతున్నారనమాట ఏది గ్యారంటీ అనేది లేదండి మనం మగ్గం వరకు చేయించుకున్న అది కూడా గ్యారంటీ లేదు కదా ఎవ్రీథింగ్ మనము ఎలా మెయింటైన్ చేస్తామండి పళ్ళు వర్క్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలో అలా మాత్రమే మెయింటైన్ చేయాలి జస్ట్ ఇలా షాంపూ వాటర్లో తీసేయడం అలా మాత్రమే ఎలా పడితే అలా మనం వాషింగ్ మిషన్లో వేయడం లేదంటే బ్రష్ కొట్టేయడం ఇలాంటివి అయితే చేయం కదండీ కొంచెం కేరింగ్గా ఇవన్నీ మనం చూసుకుని చేసుకున్నామంటే మనకి వర్క్ బ్లౌజ్ వేసుకున్నాం అనే యొక్క ఫీలింగ్ ఉంటుంది మన చేతులతోనే కుట్టుకున్నాం అనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్ ఇంతకుముందు నాకు కామెంట్స్ లో ఈ డౌట్ గురించి అడిగారు అది క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి ఎందుకంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం క్లారిఫై అవుతాయని చెప్పేసి వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి కల్పన కిషన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో